శుభనందు మికిలి ప్రియులైన ప్రార్థనా టీవీ వీక్షకులకు ప్రభు యొక్క శుభనామంలో మీకందరికీ శుభాభివందన తెలియజేస్తున్నాను త్రిలారా ఈ దినపు లేఖన భాగాంశము యోహాను సువార్త అధ్యాయము పదవ వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనం చేటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను ప్రియుల సర్వశక్తుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో సంచరించిన కాలంలో తన లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తాం ఈ సందర్భం ఒక మాట మాట్లాడుతున్నాడు అదేమిటంటే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటంకు తప్ప మరి దేనికిని రాడు అన్నాడు అలాగే నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి అన్నాను అంటే తను వచ్చిన ఉద్దేశం చూస్తున్నారు అలాగే ఈ లోకంలో పనిచేసేటటువంటి దొంగ అంటే అపవాది వాడు ఏ ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నారు వాడు ఉద్దేశం ఏమిటి వాడు ఏ ఉద్దేశంతో ఈ లోకంలో పనిచేస్తున్నాడు అనేది కూడా ఏసై తెలియజే దొంగ దొంగతనము అంటే ప్రియులారా అపవాది యొక్క ముఖ్యమైన ఉద్దేశం వాడు దొంగతనం చేయటం అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్క మనిషి యొక్క పరిశుద్ధతను ప్రతి ఒక్క మనిషిలో నీతిని దేవుడి ఇచ్చినటువంటి నీతిని రక్షణను దేవుడి ఇచ్చినటువంటి సమస్తమైన మరి ఈవులను వాడు దొంగిలించడమే ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని దొంగిలించడం వారి యొక్క ఉద్దేశం ఇచ్చిన సంతోషాన్ని సమాధానాన్ని దొంగిలించడమే వాడి యొక్క ఉద్దేశం ఇక రెండవది హత్య ఆత్మీయంగా చంపివేయటం రీలారా ఏదైనా వనములో ఆదమ్హలు ప్రతి చల్లపూట దేవుడి వారితో వచ్చి సంభాషిస్తున్నారు దేవుని సన్నిధిని వారు అనుభవిస్తున్నారు అయితే ఎప్పుడైతే సాతాను వారి మధ్యకు వచ్చి వారి పాపాన్ని ప్రేరేపించినప్పుడు దేవుని మాట విదే చూపించకుండా ఎప్పుడైతే సాతాను మాట విన్నారో వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి అంటే లోకం వైపు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి దేవుని వైపు ఉన్న వాళ్ళ కళ్ళు మోయబడ్డాయి అంతేకాదు ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు శరీరంగా చావలేదు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు అంటే ఇక్కడ ఆత్మీయమైనటువంటి హత్య జరిగింది ఇదే కార్యము వాడు మనుషుల జీవితాల్లో జరిగిస్తున్నాడు అంటే ఆత్మీయంగా హతీ మూడవది నాశనం అంటే నిత్య నాశనాన్ని తీసుకెళ్లటం తనతో పాటు ఈ మూడు కార్యాలు జరిగించడానికి సాతిని లోకంలో పనిచేస్తున్నాడు ఫ్రీలరా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ప్రజల్ని అంటే దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రజల్ని తనతో పాటు నరకాన్ని తీసుకెళ్లాలనేది వాడి యొక్క ఉద్దేశం కనుకనే వాడు మరి కాలము సమీపంగా ఉంది కనుక ఎప్పుడు ఎవరిని మ్రింగునా అని గర్జించి సింహం వల్లే వాడు తిరుగుతున్నట్టుగా రాయబడు ప్రిలరా ఏర్పరచకుని వాడు సైతం మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నట్టుగా రాయబడు ఈ అంత్యకాల దినాల్లో వాడు అత్యంత మరి రౌద్రంగా అత్యంత ఉగ్రతగా వాడు పనిచేస్తున్నాడు ప్రిలారా మరి వాడి యొక్క ఉద్దేశము దొంగతనం చేయటము హత్య చేయటం నాశనం చేయటం కానీ చాలామంది సాతని యొక్క ప్రమేయాన్ని అంటే ఆత్మీయ లోకములో సాతాన్ యొక్క ప్రమేయాన్ని చాలామంది పఠించి సాతాను ఎంతవరకు పనిచేస్తున్నాడు సాతాను జీవితాన్ని ఎలా ఏ విధంగా నాశనం చేస్తున్నాడు సాతాను ఏ విధంగా కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు కుటుంబాల్లో సంతోషాన్ని సమాధానం లేకుండా చేస్తున్నాడు మనుషుని మా పాపం వైపు ప్రేరేపించి పాపంలో పడదూసి మరి జీవితాన్ని కుటుంబాలు ఏ విధంగా నరకప్రాయం చేస్తున్నాడు మరి ఈ వ్యాధులకి ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలకి కన్నీళ్ళకి అనేకమైనటువంటి శ్రమలు శోధనలు మరి పేదరికము దరిద్రత వీటన్నిటికి వెనుక సాతానే ఉన్నాడు మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాలు దొంగిలించడం ముఖ్య ఉద్దేశం ప్రియులారా ఈ లోకంలో చాలామందికి తెలియదు ఏమిటంటే సాతాన్ తమ జీవితాల్లో పనిచేస్తున్నాడు కుటుంబంలో పనిచేస్తున్నాడు అన్న సంగతి చాలామందికి తెలియదు అసలు కొంతమంది నమ్మరు ప్రిలారు చాలామంది దాని గురించి అంగీకరించారు కానీ అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సాతాన్ యొక్క ప్రమేయం ఉంది రక్షింపబడిన వారైనా సరే రక్షింపబడని వారైనా సరే ప్రియులారా మరి రక్షింపబడిన వాళ్ళని దేవుని తెలియని వాళ్ళు వాడి చేతిలో ఉన్న వాడి జోబులో వాళ్ళే కాబట్టి వాడు పట్టించుకోవడం అంతగా వాడికి అన్నీ ఇస్తుంటారు అన్ని విధాలుగా వాడిని ఎంకరేజ్ చేస్తాడు ప్రియులారా ఎంతవరకు తన గుప్పిట్లు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు వాడికి అనుకూలమైనప్పుడు ఆకస్మికంగా వాళ్ళని నాశనం చేస్తాడు ఇది వాడి యొక్క ఉద్దేశం కానీ ఏర్పరచబడిన అంటే రక్షింపబడిన విశ్వాస విషయంలో కూడా వాడు చాలా ప్రభావవంతంగా ఈ లోకంలో పనిచేస్తున్నాడు ప్రియులారా ఏంటంటే రక్షింపబడిన వారి నుంచి అంటే సత్యబోధ వైపు వెళ్ళనివ్వకుండా అసత్యమైన బోధలు విశ్వాసాన్ని బలహీనపరిచే బోధలు ఏదో నామకార్త క్రైస్తంలో ఉంచే బోధలు వైపుకు మనుషులను మళ్లించి ఈ ఇటువంటి సంఘాల వైపు మనుషులు మనుషులు మళ్లించి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడం అనే ఉద్దేశం బయట ప్రపంచంలో కంటే అంటే ప్రభు నెరగని అన్యుల జీవితాల్లో కంటే ప్రభు నెరగిన వారి జీవితాల్లోనే శాత్సాధనుడు అత్యంత శక్తివంతంగా పనిచే ప్రియులారా ఎందుకంటే సాధ్యమైనంత ఎక్కువ మంది విశ్వాసులు అంటే ప్రభు తన రక్తమిచ్చి కొన్న బిడ్డల్ని వాడు దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నాడు వారి జీవితాలు నాశనం చేయాలి కుటుంబాలు నాశనం చేయాలి వారి విశ్వాసం నుంచి పడదొరేయాలనేది వాడి యొక్క ప్రయత్నం ఈ ప్రయత్నంలో చాలామంది జీవితాలు మరి మనం చూస్తున్నాం అనేక కుటుంబాలు ఈరోజు ప్రభు నెరిగిన కుటుంబాలు ఈరోజు భయంకరమైన గల్బీల్లో ఉన్నాయి కష్టంలో ఉన్నాయి మరి వేదంలో ఉన్నాయి రోగాలు రుచులు అప్పులు ఆర్థిక ఇబ్బందులు పేదరికము దరిద్రత ఇవన్నీ కూడా ఆ కుటుంబాలను ఆవరించి ఉన్నాయి అయితే చాలామంది అనుకునేది ఏంటంటే వీటన్నిటి వెనుక వేరే కారణాలు ఉన్నాయి ఏదోలే అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు వ్యాధులకు వస్తుంటే శరీరాలకు కాకుండా మనకు కాకుండా మనుషులు కాకుండా మానులకు వస్తాయని రకంగా మాట్లాడతారు ఇలా అదేవిధంగా పేదరికము దరిద్రత కూడా మన కర్మ అనుకుంటారు మన రాత మన గీత అనుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ వీటన్నిటి వెనుక ఎక్కువ శాతము శాతం యొక్క ఉంది వాడు వాడి దురాత్మలు ఈ లోకంలో పనిచేస్తున్నాయి కనుకనే నేను పౌలు పౌరులు ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో అంటున్నాడు ఏలైనగా మనం పోరాడినది షెర్లతో కాదు మరి లోక సంబంధ అధికారులతోనూ మరి ఆకాశ మండలం ముందున దురాత్మలతో పోరాడుతున్నామని రా మరి స్పష్టంగా తెలియజేశారు ఆకాశ మండలం దురాత్మలతో మనం పోరాడుతున్నాం ఇలా మనకు తెలియటం లేదు ఎందుకు ఈ విధంగా సమస్యలు వస్తున్నాయి ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి ఎందుకు మరి నాకు వ్యాధి ఎందుకు ఈ అనారోగ్యం చాలామందికి అర్థం కావట్ల మరి కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు ఎంతో ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో జవాబు రాదు ఎందుకు రాదు అంటే దాన్నే అపోజిట్ పోల ఒక మాట అన్నాడు సాతాన తంత్రములు మనము ఎరగనివి కాము అన్నాడు అంటే సాతాన్ యొక్క తంత్రాలు మనము ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి సాతాన్ మన మీద ఏ విధంగా దాడి చేస్తాడు ఏ విధంగా వాడు మన మీద మన జీవితాన్ని పాడు చేస్తాడు ఏ విధంగా మన మన ఆత్మీయతను వాడు దిగజారుస్తాడు మన విశ్వాసాన్ని ఏ విధంగా పడదోస్తాడు వాడు దాడి చేస్తాడు ఇది తెలియకపోతే ప్రియులరా ఇది తెలియకపోతే జీవితాలు నాశం అంటే చాపు కింద నీరులాగా సాతానుగాడు పనిచేస్తాడు కుటుంబాన్ని పాడు చేస్తాడు జీవితాలు నాశనం చాలా మంది ఈ విధంగా నాశం అయితే దేవుని సేవకు నేను చెప్తున్న మాట వింటాను ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా సాతాను గురించి కలిగి సాతాను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు ఎవరిని మృగుదాన్ని గర్జించి సింహం వాడు తిరుగుతున్నటువంటి అంతకాల దినాలు మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తుడు కూడా ప్రతి విశ్వాసి కూడా మెలకు కలిగి ఉండాలి వాడు ఏ విధంగా దాడి చేస్తే అవకాశం ఉంది వాడు ఏ విధంగా మన ఆత్మీయతను పాడు చేస్తాడు మన విశ్వాసాన్ని పాడు చేస్తాడు అందుకోసం వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ వాక్యాన్ని మనం వింటున్నాం మనం వినే వాక్యం మనం బలపరుసనలు లేదా ఆత్మీయతగా దిగజారుస్తున్నదా మనం వినే వాక్యం దేవునికి దగ్గర చేస్తున్నదా లేదా దూరం చేస్తుందా మనం వినేటటువంటి వాక్యము మనని జయజీతులకి నడిపిస్తున్నదా లేదా అపజీందుకున్న జీవితంలో నడిపిస్తున్నదా మనం వినే వాక్యం మన విశ్వాసాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్తుందా లేకపోతే అధోగతికి తీసుకెళ్తుందా ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియులారా అందుకోసం వాక్యం జాగ్రత్తగా వినాలి సరైన వాక్యం వినాలి సరైన బోధలు వినాలి విశ్వాసాన్ని బలపరిచేటటువంటి జ్ఞాత్మికతను బలపరిచేటటువంటి ప్రియులారా అదేగా శత్రు యొక్క పనాగల్ని తెలియజేసే వాక్యం కావాలి శత్రువు ఏ విధంగా నీ దా నీ దాడి చేస్తా నీకు అర్థం కాకపోతే నువ్వు గల్బీలో పడిపోతావు అంతే శత్రువు దాడి చేస్తాడు నీ ఏ విధంగా దాడి చేస్తాను నీకు తెలిస్తే నువ్వు దా జాగ్రత్త పడే అవకాశం ఉంది కనుక ఈ విషయం చాలా అప్రమత్తంగా దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ప్రేమ నా దేవుని పిల్లారా నేను ఒక మాట చూస్తున్నావు ఒకవేళ ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావేమో చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకతలు పోరాటాల్లో ఒకవేళ నువ్వు క్రైస్తవ జీవితం చక్కగా దేవుని వాక్యమంతా తెలిసి ఉండొచ్చు నువ్వు బలంగా ప్రార్థించే వ్యక్తిగా ఉండొచ్చు ఉపవాసాలు ఉంటుండొచ్చు చక్కగా మరి నీ మందిరంలో నీ యొక్క చర్చిలోను ఒక ముఖ్యమైనటువంటి మెంబర్గా ఉండవచ్చు ఒకవేళ నువ్వు మంచి ప్రార్థన పరాలు కావచ్చు లేదా ప్రార్థన పనులు కావచ్చు ఏమైనా కావచ్చు కానీ ఒకవేళ నువ్వు కష్టం నువ్వు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు శ్రమలో ఉన్నావంటే ఇబ్బందుల్లో ఉన్నావంటే ముఖ్యమైన మూల కారణం ఏమిటంటే నేను చెప్తున్నాను నీ వెనక ఒకవేళ సాతాను ఉన్నాడు జాగ్రత్త సాతాను నీ మీద నీ కుటుంబం మీద వాడు దాడి చేస్తున్నాడు ఏ విధంగా దాడి చేస్తున్నాడు ఏ దాడి చేయడానికి వాడు కలిగినటువంటి అవకాశం మీద తెలుసుకోకపోతే చాలా ప్రమాదం కనుక ప్రియులారా ఈరోజు దేవుని సేవకు చెప్తున్నాను నువ్వు సాతాన్ యొక్క దాడి నీ మీద ఏ విధంగా జరుగుతుందో గుర్తించకపోతే అది ఇంకా భయంకరమైనటువంటి మరి నీకు ప్రమాదంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా కలిగి ఉండాలి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా మరి ఏసీ ఇక్కడ స్వయంగా చెబుతున్నాడు దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు అంటే సాతని యొక్క ఉద్దేశం ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు అంటే గొర్రెల గురించి రాయబడిందంటే దేవుని నమ్మినటువంటి ప్రజలు దేవుని నమ్మినటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క ఆత్మీయతను దొంగిలించడానికి ఆశీర్వాదాలు దొంగిలించడానికి వారి యొక్క ప్రీలరా మరి వారి యొక్క పరిశుద్ధతను నీతిని దొంగిలించడానికి వాడు వస్తాడు రక్షణను దొంగిలించడానికి వాడు వస్తాడు అలాగే రెండవది హత్య ఆత్మీయను హత్య చేయడానికి సర్వనాశను నిత్యనాశనం తీసుకెళ్ళటానికి వాడి లోకంలో పనిచేస్తున్నట్టుగా కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువు ఏ వైపు నుంచి అలా వస్తాడో ఏ విధంగా దాడి చేస్తాడో మనం తెలియకపోతే అది అత్యంత ప్రమాదకరం ఎందుకంటే క్రైస్తవుడు నువ్వు రక్షింపబడిన వెంటనే నువ్వు యుద్ధరంగంలో నిలబడ్డావు నెదుటి పోరాటం ఉంది నీ శరీరంతో లోకముతో లోకాకర్షణలతో అన్నిటికంటే మించి శత్రువు సాత్తంతో నీ పోరాటం ఈ పోరాటాల్లో నువ్వు జయించినప్పుడే జయించిన వాడివైతేనే నువ్వు పర్లో రాజ్యానికి వెళ్తావు ఓడిపోయే వ్యక్తివైతే నువ్వు వెళ్ళవు ఓడిపోయే వారికి పర్లో రాజ్యంలో స్థానం లేదు నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి జయించే వ్యక్తిగా అంటే నీకు అన్ని విషయాల్లో నష్టాన్ని కలగజేసేటటువంటి సాతానం అంటే లోకాకర్షణ వాడి నుంచే వస్తున్నాయి శరీర ఆకర్షణ వాడి నుంచే వస్తున్నాయి అంటే వీటన్నిటి మూలకారణం శత్రువైన సాతానుడు వాణ్ణి నువ్వు జయించగలిగితే చాలు వాణ్ణి కాళ్ళ కింద వేసి తొక్కగలిగితే చాలు మిగతా వాటిని నువ్వు జయించగలవు దేవునికి స్తోత్రం గాక ప్రియులారా ఈరోజు దేవుని సేవకునిగా చూపుతున్నా నువ్వు అన్నిట్లో ఓడిపోయేవేమో అన్నిట్లో విఫలమైపోయేమో అయితే ఒకటి నేను చెప్తున్నా సాతానుగాడు ఏ విధంగా నీ మీద దాడి చేస్తున్నా ఒకసారి గుర్తించు సాతాన్ యొక్క గురిని మీద ఉందని గుర్తు నువ్వు మర్చిపోక నువ్వు రక్షింపబడిన విశ్వాసం అయితే నువ్వు క్రీస్తు నమ్మిన విశ్వాసం అయితే నువ్వు నమ్మకంగా విశ్వాసం అయితే ఖచ్చితంగా సాతాన్ యొక్క లక్ష్యం నువ్వే నేను టార్గెట్ చేశాడు నీ ఏదో విధంగా నిన్ను పలహీనపరచాలి నువ్వు పడగొట్టాలి నిన్ను ఆత్మీయత నుంచి దిగజార్చాలి నిన్ను తనతో పాటు నిత్య నరకాన్ని తీసుకెళ్లాలి ఈ భూమి మీద నీకు నరకాన్ని చూపించాలి నీ కుటుంబంలో నీకు నరకాన్ని చూపించాలి ఈ భూమి మీద నీకు నరకం నీ జీవితం నరకప్రాయంగా మార్చి శాశ్వతమే నరకం తీసుకెళ్ళదు వాళ్ళ ప్లానింగ్ వేళ నువ్వు తెలిసి తెలియక ఇదేదో నా నా కర్మ నా రాత గీత అనుకుంటూ వెళ్ళిపోతున్నావేమో ప్రార్థన చేస్తున్న దేవాదేవా పరిస్థితి నంచున్న కాపాడు కమ్యూనిషియ మాట ఏమిటంటే ఒకవేళ వ్యాధుల్లో ఉన్నావా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాయేమో ఈ మరి మనుషులక మాకులకు వస్తాయో రోగాలు అన్నట్లుగా వెళ్ళి వెళ్ళిపోతున్నాయేమో తప్పదు కదా అంటూ భరిస్తున్నావేమో డబ్బులు ఖర్చు పెడుతున్నావేమో కానీ నువ్వు చెప్తున్నాను నువ్వు అనుభవించే ప్రతి పరిస్థితి దాదాపు ఎక్కువ శాతం సాతాను చూచింది నువ్వు అనుభవించేటటువంటి ప్రతి శోధన ప్రతి కీడు ప్రతి నష్టం వాటి వెనక సాతాను మర్చిపోక సాతాను నీ మీద నీకు తెలియకుండా దాడి చేస్తున్నాడు చాలామందిని వాడు ఒక రకమైనటువంటి అంటే మోసంలో ఉంచాడు అంటే సాతాన్ గురించి తెలుసుకోకుండా వాడి తంత్రాలు తెలుసుకోకుండా వాడి పన్నాగాలు తెలుసుకోకుండా వాడు ఏ విధంగా పనిచేస్తున్నా తెలుసుకోనివ్వకుండా విశ్వాసను గల్పిలు చేస్తున్నాడు అసత్య బోధలు అంటే సాతాను గురించి ఎక్కువ చెప్పనివ్వకుండా వాడి యొక్క దాడుల గురించి తెలియచే తెలియకుండా వాడు ఏ విధంగా పనిచేస్తాడో తెలియకుండా విశ్వాసాన్ని వాడు చాలా గల్పిలు చేస్తున్నాడు అయితే ప్రతి విశ్వాసీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అందుకోసమే ఏసయ్య చాలా సందర్భాల్లో అపవాది అనుగురించి అపవాది మెరుపోలే అటు చూచిది అన్నాడు ఇదిగో పాములను తెల్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు అన్న త్రిలారా సాతాను ఎంత ప్రమాదకరమైన వ్యక్తు చాలామందికి తెలియదు అలా తెలియని బట్టి నష్టపోతున్నారు అమాయకంగా మోసపోతున్నారు గొర్రె అని నమ్మినట్లుగా చాలామంది సాతాను యొక్క బోధలకి లోబడిపోయి సాతాను గారు చెప్పే మాటలకు లోబడిపోయి అబద్ధపోతలకు లోబడిపోయి విశ్వాసం నుంచి పడిపోతున్నారు తమకు వాక్యం బాగా తెలుసు అనుకుంటున్నాను వాక్యం చాలా లోతులకు మా తెలుసు అనుకుంటున్నారు కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా గ్రహించిన వారుగా ఉన్నారు ప్రియులరా మరి ఇటువంటి పరిస్థితిని ఆసరా చేసుకున్న సాధనుడు లోకంలో మరి విశ్వాసుని వాడు చాలా గలిబిలు చేస్తున్నాను మరి పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలి ప్రియులరా ఆత్మీయంగా మరి హత్య చేయబడినటువంటి స్థితి ఆత్మీయంగా అంటే ఆత్మీయ మరణము పిల్ల రా ఒక మా మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది నీవు జీవించి ఉన్నావన్న పేరు మాత్రం అది కానీ మృతుడవి అన్నాడు శారీరకంగా అయితే నువ్వు బ్రతికున్నావు చక్కగా అన్నీ చేస్తున్నావు నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆత్మీయంగా చచ్చిపోయావు ఇది చాలా భయంకరమైనది ఈ ఆత్మీయ మరణమే శాతం తీసుకొచ్చేది పాపాన్ని వాడు నీలో ఇంజెక్ట్ చేసి ఆ పాపం ద్వారా నేను ఆత్మీయ మరణంలో నెట్టివేస్తున్నాడు నేను బలహీనతలకి దురలవాట్లకి దుర్వ్యసనాలకి చెడు విధానాలకి నిన్ను అటాక్ చేసి వాడు దేవుని మార్గ నుంచి తప్పించి విశ్వాస నుంచి పడదోసి నేను ఆత్మీ మరణులకు నెట్టివేస్తున్నాను ఈరోజు చాలామంది అటువంటి స్థితిలో ఉన్నారు ప్రియులారా కనుకనే ఏసే ఒక మాట అన్నాడు గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అన్నాడు గొర్రెలకు జీవం కలగటానికి అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను నేను ఒక సందర్భం మీకు తెలియచేస్తూ ఒక సహోదరి మా దగ్గరకు ప్రార్థన కోసం వచ్చాను విపరీతమైనటువంటి కాళ్ళ పగులు కర్నూలులో జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేసేటటువంటి సహోదరి కొన్ని సంవత్సరాల క్రితం మా దగ్గరకు వచ్చాను విపరీతమైనటువంటి కాళ్ళు పగులు రక్తం కారుతుంది ఆమెను మా వద్దకు తీసుకొచ్చినప్పుడు మరి ప్రార్థన చేస్తుండగా ఆమెను వచ్చి దురాత్మ వచ్చి మాట్లాడింది ఈ కాళ్ళు పగులు కలగజేసింది నేనే ఆమె నడవలేకపోయేది చాలా బాధపడింది ఎన్నో మందులు వాడింది ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఎంత చేసినా కూడా ఆ కాలి పగులు తగ్గల కానీ ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ఆ దురాత్మను గద్దించి వెళ్ళగొట్టడం జరిగిందో ఆ మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత తిరిగామే మంచి ఆరోగ్యంతో ఇచ్చింది చక్కగా ఆ కాలుపగులన్నీ మానిపోయాయి క్రీడా నమ్మించి సాక్ష్యం చెప్పింది ఆ కాలి పగుల్లో బట్టిని చాలా బాధపడ్డాను అది దురాత్మ శోధన నాకు తెలియదు ఆ విధంగా తెలియకుండానే చాప కింది నీరులాగా నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ శరీరంలో వాడి రోగాల్ని అనారోగ్యాల్ని అశాంతిని సమస్యల్ని అప్పుల్ని పేదరికాన్ని దరిద్రాన్ని నీ కుటుంబంలోకి నీ జీవితంలోకి వాటి ఎంటర్ చేస్తున్నాను నువ్వు చచ్చినట్టు పరిస్థితి మరి నా కర్మ అనుకుంటున్నావు అయితే ఈ పరిస్థితిని తప్పించడానికి వేసే ఒక మాట అన్నాడు నేను గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది అన్నాను గొర్రెలకు జీవం అంటే ఏంటి ప్రిలారా మరి అందులో ఒక మాట వ్రాయబడి ఉంది ఎరు ఎరుశీలం పట్నం నుంచి ఒక మనుషుడు ఎరుక పట్టినది దొంగల చేతికి చిక్కారు దొంగలు అతని కొట్టి ప్రాణంతో విడిచి అతని వస్త్రము దోచుకుని అతని కొట్టి ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే ఉచ్చిపోయే ప్రాణం ఇది ఆత్మీయంగా ఒక ఒక రకం చెప్పాలంటే ఇది కోమ స్థితి ఫ్రీలరా ఈరోజు చాలా మంది ఈ స్థితిలో ఉన్నారు క్రైస్తవులు ఆత్మీయమైనటువంటి కోమ అంటే చావు బతుకుల మధ్య కొట్ట కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కొర ప్రాణంతో ఉన్నారు అంటే సమృద్ధి జీవం కాదు అది కొర ప్రాణం రీలారా ఈ లోకంలో చాలామంది అలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎలాంటి అంటే సాత నిద్రించలేరు శత్రుని జయించలేరు ఏ సమస్య వచ్చినా దాన్ని జయించలేరు అన్ని పరిస్థితుల్లో వాళ్ళు కృంగిపోతుంటారు కుమిలిపోతుంటారు మరి కొన్నిసార్లు పరిస్థితులు రాజీ పడిపోతున్నా బతికింతే అనుకుంటారు ఇలాగే రాజీ పడిపోతుంటారు కానీ దాన్ని జయించడానికి ఏ పరి మరి ఏ యొక్క మరి ఆ యొక్క ప్రయత్నం చేయరు కారణం ఏమిటంటే ఆత్మీయంగా కొర ప్రాణంతో విడిచిపెట్టబడిన పరిస్థితి చాలా ప్రమాదకరమైంది ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రాణంతో విడిచిపెట్టబడిన పరిస్థితి అంటే వచ్చిపోయే ప్రాణం ఆ వచ్చిపోయే ప్రాణంతో పాటు పడిపోయినటువంటి వ్యక్తి ఏమీ చేయలేడు అవతల వ్యక్తిని అవతల వైపు నుంచి ఏ సమస్య వచ్చినా దాన్ని జయించలేడు ఆత్మీయంగా చాలామంది అటువంటి స్థితిలో ఉన్నారు కనుకనే వారి జీవితాల్లో వారి దేవుని అద్భుతాలు చూడలేరు ఆశ్చర్యకారాలు చూడలేరు దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేరు దేవుని మేళం చూడలేదు నుంచి వచ్చే సంతోషం సమాధానం దేవునికి రక్షణానందాన్ని అనుభవించలేరు వారి జీవితాలంతా కూడా చీకటి వారి జీవితాలంతా కూడా భయంకరమైనటువంటి అశాంతి వారి జీవితాల్లో భయంకరమైనటువంటి వెలుతి వారి జీవితాల్లో భయంకరమైనటువంటి శాపము వారి జీవితాల్లో రాజ్యం వెళ్తూ ఉంటుంది కారణం ఏంటంటే కొర ప్రాణంతో విడిచిపెట్టబన్న పరిస్థితి ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సాధన చేతికి చిక్కుతాడో వాడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కొర ప్రాణంతో విడిచిపెట్టబడతారు తెలీలరా ఈ కొర ప్రాణంతో విడిచిపెట్టబడిన పరిస్థితిని వేస్తా అంటున్నాను గొర్రెలకి జీవము కలుగజేయటానికి అది సమృద్ధిగా కలుగజేయటానికి నేను వచ్చాను అంటే ఈ ప్రాణంతో ఉన్నటువంటి పరిస్థితి నుంచి సమృద్ధి జీవం కలిగినటువంటి స్థితిలో నేను తీసుకెళ్తాను దేవుని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఒకవేళ నువ్వు ఇటువంటి స్థితిలో ఉన్నావేమో కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడిన పరిస్థితిలో ఉన్నావేమో సాతాన్ చేత నువ్వు కొట్టబడి ఉన్నావేమో సాతాను సాతానికి దురాత్మను నిన్ను నీ కుటుంబాన్ని గలిబిలి చేసి నిన్ను నాశనం వైపు తీసుకెళ్తున్నాయేమో నీ జీవితంలో కుటుంబంలో నెమ్మది సమాధానం లేదు భయంకరం ఉన్నటువంటి వ్యతిరేకత పోరాటంతోను నలిగిపోతున్నావు అశాంతితోనూ కుమిలిపోతున్నావేమో అయితే దేవునితో మాట్లాడుతున్నాడు బిడ్డ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన నువ్వునటువంటి ఆ కొర ప్రాణంతో విడిచిపెట్టబడిన పరిస్థితి నువ్వు జయించలేవు నువ్వేమీ సాధించలేవు నీకు ఇంతే అనుకుంటున్నావేమో కానీ ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఇదేమిటంటే నీకు సమృద్ధి జీవాన్ని నీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను ఏసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఆయన మంచి కాపరి పిల్లరా తన గొర్రెలు కొరకు తన ప్రాణం పెడతాడు ఆయన లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం తన ప్రాణాన్ని నీకు కడ్డుగా వేశాడు దేవుని స్తోత్రం కలుగునుగాక తన ప్రాణాన్ని నీ ప్రాణానికి అడ్డుగా వేశారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన నరుడిగా వచ్చి ఈ లోకానిలో ఆయన నీ కొరకు నీ శాపాలు నీ వ్యాధి బాధలు నీ సమస్తమైన శిక్షలు నీ మీద నీ మీద ఉన్న ప్రతి బంధకాలు నీ మీద ఉన్న చీకటి శాపము అన్నీ కూడా ఆయన తన మీద వేసుకుని సిలంబ్రాని మీదకి మోసుకొని వెళ్ళి భరించాను సిలంబ్రాని మీద ఆయన ఆరు గంటల పాటు రక్తసిక్తమైనటువంటి ఆ శరీరంతో ఆరు గంటల పాటు ఆ శిరుసుల మీద వేలాడింది ఎందుకొరకు తెలుసా నీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని లేదా శాశ్వత జీవన నిత్య జీవాన్ని అదేవిధంగా సమృద్ధి జీవాన్ని నీకు ఇవ్వటానికి నువ్వు కొర ప్రాంతం కొట్టబడ్డావు కానీ దేవుడు నీకు వాళ్ళుకున్నది సమృద్ధి జీవం నువ్వు ఏసు వద్దకు వస్తే చాలు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చాలు ఏసు నీకు ఆ సమృద్ధి జీవట జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా నీవు ఒప్పుకుంటే చాలు అయితే ఒకటి రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయములో ఒక మాట వ్రాయబడి ఉంది దేవుని స్తోత్రం గాక రోమిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనంలో అదేమనగా ఏసు ప్రభుని నోడుతూ ఒప్పుకుని దేవుడు మృతుల నుండి ఆయన లేపినీ హృదయం ముందు విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడదువు రక్షణ పొందాలంటే ఒక రెండు అంశాలు ఇక్కడ మరి అప్పుస్సును పౌరు తెలియజేస్తున్నాడు అదేంటంటే ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రభు అంటే ప్రభావపరభాన్ని పిలిచి ప్రతివాడు పర్వక రాజ్యంలో ప్రవేశించారు కానీ నా మాట విని నా తండ్రి చెప్పు అన్నారు అంటే నోటితో ఒప్పుగానే సరిపోదు నీ నోటితో ఒప్పుకున్న వ్యక్తివి నీవు ఆయన అధికారానికి లోపడాలి ఆయన నీ ప్రభుగా అంగీరి అంగీకరించావంటే ఆయన నీకు ఒక రాజు ఆయన అధికారానికి నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఆయన ఏం చెప్తే అది చేయాలి ఆయన మాటకు లోపడాలి నీ స్టైలు నీ ఆలోచనలు నీ అభిప్రాయాలు నీ సొంత విధానాలన్నీ కూడా పక్కన పెట్టేయాలి నీ ప్లానింగ్స్ అన్ని పక్కన పెట్టాలి ఏసైకి నిన్ను సంపూర్ణంగా సజీవయోగంగా అప్పగించుకోవటమే ఆయన ప్రభువును అంగీకరించటం ఇది మొదటిది రెండవది మరి దేవుడు మృతుల్లో ఉండి ఆయనను లేపిన నీ హృదయం ముందు విశ్వసించాను అంటే ఏసయ్య మరణాన్ని నువ్వు నమ్మాలి రెండవది పునరుత్థానం ఆయన మరణించి సమాధిలో ఉంచబడి అలాగే కుళ్ళిపోయి ఉంటే నీకే విమోచన లేదు ఇక నీకు సమృద్ధి జీవం కలిగే అవకాశం లేదు నీకు ఆశీర్వాదం లేదు అభివృద్ధి లేదు నీకు విడదలు లేదు నీకు క్షమాపణ లేదు నీ జీవితంలో అశాంతి నీ జీవితంలో అసమాధానం నీ జీవితంలో అదే పరిస్థితి నీ జీవితాంతము అలాగే కొనసాగుతుంది కానీ ఒక నీకు ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే యేసు సజీవుడుగా ఆయన తిరిగి లేచాడు హాలే ఆయన మరణమును జయించి సమాధిని జయించి తిరిగి లేచాడు ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్న నేను లేపడానికి ఆయన పునరుత్వ శక్తి ద్వారా నిన్ను లేపడానికి ఆయనే మరణము గుండా వెళ్ళి ఆ మరణమును జయించి సజీవుడిగా తిరిగి లేచాడు ఈరోజు ఆయన నిన్ను తిరిగి ఆత్మీయంగా బ్రతికించడానికి శక్తికి రక్షకుడిగా ఉన్నాడు అయితే నువ్వు ఒకటి నమ్మాలి ఆయన సిల్వ బలియాగం ద్వారానే నీకు విమోచన నీవున్న ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదల ఆ సిల్వలోనే నీ ప్రతి శాపాన్ని ఆయన సిలుమరాని మీద కొట్టివేశాడు నీ ప్రతి పాపాన్ని సిలుమ్రాని మీద ఆయన కొట్టివేశాడు నీ ప్రతి విధమైన బంధకాలు ఆయన తీర్చివేశాడు నీ ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరిచాడు నీ ప్రతి పరిస్థితిని ఆయన సానుకూలంగా మార్చాడు నీ అవమానాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన అవమానాన్ని ప్రతిగా నీకు రెట్టింపుగా తినివ్వటానికి ఆయన నీ జీవితంలో తేదంతా కూడా సిలుమరాని మీద తీసుకెళ్లాడు నీకు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని నీకు ఇవ్వటాన్ని కనుక ప్రియ ప్రియమైన దేవుని బిడ్డ ఇరు దేవుని వాక్యం వింటున్నా నీవు ఒకవేళ బాధలో కష్టంలో నష్టంలో దుఃఖంలో ఉన్నావా ఎవరు లేరే నాకు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నా కన్నీరు తుడిచేవాళ్ళు లేరు అని నీళ్ళు నీవే ఒంటరికులాగా ఒకవేళ కుమిలిపోతున్నావు ఒకవేళ వ్యాధి పడక మీద ఉన్నావేమో ఎవరు నేను పట్టించుకోవట్లేదా భయపడక వేళ నీ భార్య నీ బిడ్డలు నేను పట్టించుకోవట్లేదా నీ భర్త నేను పచ్చి పట్టించుకోవట్లేదా భయపడద్దు నీ కొరకు ప్రాణం ఇచ్చిన రక్షకుడు ఈ లోకంలో ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడు జీవన స్తోత్రం కాక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను విడిపించే రక్షకు నీకున్నాడు అయితే ఒకటి ఏసు ప్రభు నువ్వు అంగీకరించాలి అంటే ఆయన ప్రభుత్వానికి నువ్వు యాక్సెప్ట్ చేయాలి అప్పుడే నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు ఆయన అధికారానికి నువ్వు అంగీకరించాలి ఆయన ఏం చెప్పినా నువ్వు నువ్వేం చెప్తే నేను చేస్తాను అనిశ్చితాను సరిగా నేను జీవిస్తాను నా ఇష్టాన్ని పక్కన పెడతాను నువ్వు ఒక హృదయపూర్వకంగా నువ్వు తీర్మానం చేసుకో ఈరోజు ప్రభుకు నిన్ను అప్పగించుకో సజీవయాగంగా నిన్ను అప్పగించుకో రెండవది నీ పాపను ఒప్పుకో విడిచిపెట్టు పరివర్తించేందుకు దేవుడికి నిన్ను అప్పగించుకో రెండవది ఏంటంటే నువ్వు ఆయన సిలువ బలియాగాన్ని విశ్వసించు ఆయన సిలువ వైపు చూడు శిలువలో ఆయన కార్చిన రక్తం ఆయన పొందిన గాయాలు చూడు అక్కడే నీకు విమోచన ఉంది నీ ప్రతి పాపం అక్కడ క్షమించబడింది నీ ప్రతి పాపము నీ ప్రతి శాపము అక్కడ విరగొట్టబడింది నీ ప్రతి ఒక్క మరి వేదన బాధ అక్కడ సిలుమరాని మీద తొలగించి వేయబడ్డాయి నీ ప్రతి వ్యాధిని ఆయన సిలుమరాని మీద కొట్టివేశాడు నీ ప్రతి ఒక్క సమస్యను ఆయన సిలుమరాని మీద పరిష్కరించాడు నీ ప్రతి సమస్యకు సిలుమరాని మీద పరిష్కారం ఉంది ఈ బంధకాలు శిలం మీద తించివేయబడ్డాయి మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఏసు ఈ ఈరోజు సజీవుడు నిన్ను బ్రతికించడానికి ఆత్మీయంగా ఒకవేళ చచ్చిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈరోజు నేను సమృద్ధి జీవం ఇంకా చెప్పాలంటే శాశ్వత జీవులకు నిత్య జీవులకు నడిపించడానికి నా ఏసు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా హృదయాన్ని ఆయనకు అప్పగించు హృదయాన్ని చోటివు ఏసు నాకు నువ్వు కావాలని చెప్పు నువ్వు లేని బ్రతుకు నాకు శూన్యమయ్యా అని చెప్పు ఏసా నీ కొరకుని జీవిస్తానయ్యా నీ చిత్తానికి నేను లోపడతానయ్యా నీ శిలమయ్యే బలి నేను విశ్వసిస్తున్నానయ్యా నీ పునర్త్న శక్తిని నమ్ముతున్నాను ప్రభా నీ పునరుత్న శక్తిని విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా నీ పునరుత్వ బలముతో అయ్యా నేను సజీవుడిగా తిరిగి లేస్తానయ్యా నేను కూడా నీతో పాటు సజీవుడిగా సర్వ నేను కూడా సమస్తమును నేను జయించగలను అయ్యా అటు కృప నాకు ఇవ్వగలను రక్ష కూడా నమ్ముతున్నాను ప్రభాని ఈరోజు నువ్వు ప్రభు సన్ను ఒప్పుకుంటావా ప్రభు జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను వీళ్ళు ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే ఇప్పుడే నేను కొంచెం ప్రార్థన చేస్తున్నా టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ హస్తంలో నీ హస్తం సాధ్యమైతే నా చేతి మీద నీ చేయి పెట్టి ఈ ప్రార్థనలు ఏకీపించు దేవుని శక్తి నిన్ను ఆ అసాధ్యమైనటువంటి పవర్ ఈరోజు నిన్ను ముట్టబోతున్నది దేవుని బలమైన అభిషేకం తాకిడి నేను తాకబోతున్నది నీ జీవితంలో బంధకాలు తెగిపోతున్నాయి కట్లు తెగిపోతున్నాయి నీ జీవితంలో ప్రతి చేదు ఈరోజు మధురంగా మార్చబడుతుంది నీ కన్నీరు ఆనందనాట్యంగా మార్చబడుతున్నది నీ యొక్క దుఃఖ దినమైన ఈరోజు సమాధ్యం చేయబడుతున్నాయి నీ వ్యాధి స్వస్థతగా చేయబడుతున్నది నీ అపజయం విజయంగా మార్చబడుతున్నది నీ యొక్క ప్రతి సమస్య పరిష్కారం కాబోతున్నది ఈరోజు గొప్ప అద్భుతం నువ్వు చూడబోతున్నావు ఈ ప్రార్థన బిడ్డ దేవుని శక్తి నిన్ను తాకబోతున్నది దేవుని కృప దేవుని కార్యక్రమం ఏమీ దిగుతున్నది నిన్ను నీ ప్రభువు సమర్పణ చేసుకుంటూ ప్రభా ఇది నుంచి నేను నీకోసం కోసం అని ప్రభుకు నేను అప్పగించుకో దేవుని కార్యాలు జరగబోతున్నాయి ప్రార్థన చేసి మహోన్నతుడు విన దేవా మీకు స్తోత్రాలు అయినా ఇదిగో తండి ఈ యొక్క ప్రార్థనలు ఈకి ప్రతి బిడ్డపై మీ హస్తమును ఇప్పుడే నజరేటన యేసు సునామంలో మీ శక్తివంతమైన అనాయింటింగ్ ప్రభా బిడ్డల మీద విడుదల చేస్తున్నాను లాడ్ టచ్ టచ్ హోలీ స్పిరిట్ తాకండి పరిశుద్ధాత్మ మీ అభిషేకాన్ని బిడ్డల మీద విడుదల చేస్తున్నాను నడినెత్తు నుంచి అరికాల వరకు ప్రభ బిడ్డలకి మీ రట్టుము ప్రయించునుగాక మీ ప్రభావం విడుదల గునుగాక మీ అభిషేకము దిగునుగాక అగ్ని దిగునుగాకే సునాములు ఇప్పుడే 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 మీ మహిమగల కార్యములు జరుగునుగాక నా అతని వ్యాధిగ్రస్త శరీరములు ఇప్పుడే స్వస్థత పొందుకునుగాక ప్రతి వ్యాధి వేళతోబడి ఏసు నాములు ఇప్పుడే బయటకు వెళ్ళిపోలే నాములు ప్రతి వ్యాధిని కద్దిస్తున్నాను షర్పించి వేస్తూ బయటికి వెళ్ళగొడుతున్నాను ప్రతి వ్యాధి స్వస్థతగా గాక ప్రతి అనారోగ్యం ఇప్పుడే ఒక స్వస్థతగా సాక్ష్యముగా మారనుగాక వేసునాలు తండ్రి మీకు స్తోత్రం స్తోత్రాలు నాయన ఇంతవరకు ఈ బిడ్డల ఆయా శరీరాల్లో పనిచేస్తూ కుటుంబాల్లో నాయన ఆయా భయంకరంగా గలిబిలు చేస్తున్నటువంటి అపవాది శక్తులను ఆత్మీయంగా బలహీనపరుస్తూ అదే సమయంలో ప్రభా విశ్వాసులు బలహీనపరుస్తున్న ఆయన అదేవిధంగా నాయన అనేక విధంగా పాపాలు ప్రేరేపిస్తూ బలహీనలు ప్రేరేపిస్తూ ఈ బిడ్డల జీవితాన్ని కుటుంబాల్ని గలిబిడి చేస్తూ నష్టపరుస్తూ నాశనం చేస్తున్నటువంటి ఆ దురాత్మల్ని కుటుంబాన్ని నరకప్రాయంగా మార్చినటువంటి ఆ దుష్టాత్మల అపవాది శక్తులన్నింటినీ నచరేటని ఏసుక్రీస్తు నావులు బంధిస్తూ ఇప్పుడే ఏస్తున్నావులని లయమగనట్లుగా ఆజ్ఞాపిస్తున్నారు ఇప్పుడే ప్రతి చీకటి గాక ప్రతి బంధకం తెగిపోవును కాక అపవాదికట్లు తెగిపోవను గాకేస్తున్నాము వాడి కాడి ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే విరగొట్టబడవుతున్నాము ఇప్పుడే ఇప్పుడే మీ మహిమగల జరుగును జరుగునుగాక అద్భుతములు గాక ఆశ్చర్య కార్యములు జరుగునుగాక వింతలు జరుగును గాక పరిశుద్ధాత్మడ తాకండి పరిశుద్ధాత్మడ తాకండి టచ్ హోలీ స్పిరిట్ మీ కృపగల కార్యములు బయలుపరచండి ఇప్పుడే 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 అద్భుతాలు జరిగించండి అద్భుత సాక్ష్యములుగా మార్చండి అతన్ని బిడ్డల జీవితాల్లో ఆయన నూతనమైనటువంటి ప్రారంభాన్ని దయచేయండి సమృద్ధి జీవాన్ని బట్ల దయచేసి నాయన జయించే వ్యక్తులుగా జీ జీవితంలో నడిపించండి అన్ని విషయాల్లో నాయన మిమ్మల్ని కలిగి జీవిస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకుంటూ అయా మీ ఆత్మ నడిపింపు ఆత్మ జ్ఞానము అభిషేకము కలిగి ఈ లోకంలో నాయన ధన్యకరమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని అనేకులకు దీవెనకరంగా మార్చమని గొప్ప కార్యములు జరిగించి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని ఏ సురక్తను వీళ్ళు ముద్రిస్తూ మీకు అప్పగిస్తూ ఏ సున్నతమైన నామాన్ని వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ రిలరా దేవుని ఇంతవరకు యొక్క ప్రార్థనలు ఎక్కిపించిన నీవు స్వస్థతలు లేదా దేవుని కార్యాలు పొందినట్లయితే మీరు మాకు వెంటనే తెలియచేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లు ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసి మరి మీరు మాకు వెంటనే ఆ యొక్క స్వస్థతల గురించి దేవుని కార్యాల గురించి దేవుడు ఇప్పుడు ఇప్పుడే ఇన్స్టెంట్గా మీ జీవితంలో చేసిన కార్యాల గురించి మాకు తెలియచేయండి మేము మీతో పాటు సంతోషిస్తాం దేవుని స్థుతిస్తాం అలా అదే అదే సమయంలో వీళ్ళు ఇంకా ఎవరైనా వ్యాధిగ్రస్తున్న స్థితిలో అనారోగ్యంలో మరణ పడక మీద ఉన్నవాళ్ళు లేదా అప్పవాది కట్టలో బంధించబడి ఇంకా నిరీక్షణ కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేము ప్రతి క్షణం కూడా మీకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రియులరా మరి మీ అనుభవాలు మాతో పంచుకోండి దేవుడు మనం దీవించి తన కృపలో వర్ధలింప చేయును గాక ఆమెంగ్ ప్రియల చిన్న గమనిక అనంతపురం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి బుక్రాయ సముద్రం ప్రాంతంలో ఏసు రాజ్యం చేసి పేరుతో మేము పరిచర్య చేస్తున్నాం టిలరా మరి ఈ పరిచర్య దైవరాజ్య వ్యాప్తికి సంబంధించినటువంటి పరిచర్య దేవుని రాజ్యాన్ని కట్టాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ పరిచర్య జరుగుతుంది ఆది అపస్తున్న నాటి అద్ అద్భుతాలు ఆనాటి విద్యం ఆనాటి బలమైనటువంటి కార్యాలు మరి ఈనాడు కూడా ప్రభుత్వానికి పరిచయం జరిగిస్తున్నారు కాబట్టి ఒకవేళ మీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనని ఆశ కలిగి ఉంటే ఫోన్ ఫోన్ ఇక్కడ కనిపించే నంబర్ల ద్వారా మాకు సంప్రదించండి మీకు ఇంకా ఆ యొక్క కార్యక్రమాల గురించి మీకు తెలియచేయబడతాయి దేవుడు మన దీవించి తన కృపలో వర్ధలింప చేయును గాక ఆమెన్